మోదీ ధర్మపాలన ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ తన గెలుపుకు దోహదపడుతుందని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్యగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నర్సయ్యగౌడ్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భువనగిరిలో 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటున్న బూరా నర్సయ్యగౌడ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ నేతల మాటలు మరింత హీట్ పెట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాలతో పాటుగా వ్యక్తిగత విమర్శలకు సైతం రాజకీయ పార్టీల నేతలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్యగౌడ్ ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా రాజకీయాల గతంలో మీరు భువనగిరి నియోజకవర్గం ఎంపీగా పనిచేశారు, రాజకీయాల్లో ప్రస్తుతం వ్యక్తిగత విమర్శలకు కూడా పెద్ద ఎత్తున దిగుతున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు? చాలా తప్పు, నేను ఎప్పుడు దిగదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజలు కావాల్సింది, నువ్వు పొడుగున్నావా పొట్టున్నావా, నీ తల మీద ఎంటకలు ఉన్నాయా, ఎక్కడ ఎంటకలు ఉన్నాయి, ఇది సమస్య కాదు కదా. మనం ఏం చేశాము, ఏం చేయబోతున్నాము అనేది రెండే కదా. వ్యక్తిగత విమర్శల వల్ల వచ్చేది ఏముంది? ఇది అవగాహన రాహిత్యం ఉన్నటువంటి సొల్లు కబుర్లు చెప్పే నాయకుల యొక్క పరిస్థితి. బూరా నర్సయ్యగౌడ్ ఎప్పుడు సౌమ్యంగానే ఉంటాడు, సొల్లు మాట్లాడాడు, సబ్జెక్టే మాట్లాడతాడు. తెలంగాణ ప్రజలకు, భువనగిరి ప్రజలకు వారి యొక్క ఆకాంక్ష. ప్రధానంగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీపై విమర్శలు చేస్తున్న క్రమంలో అసలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఏం చేయబోతున్నారు, మీరు గెలిస్తే ఏ రకమైనటువంటి పనులు చేయబోతున్నారని ప్రధానంగా వస్తున్నటువంటి మీరు దీనికి ఏ రకంగా చెప్పండి? థ్యాంక్ యూ. నేనే చేయగలను. రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు, ఆర్ట్ గ్యారంటీలు అమలు అయ్యేది లేదు, ఇక టీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, క్లియర్ కదా. ఇక ఓన్లీ ఏమైనా చేస్తే గీస్తా బీజేపీ ఎంపీ బూరా నర్సయ్యగౌడ్ 100%. ఈ యొక్క ఎయిమ్స్ని 6 మంత్స్లో కంప్లీట్ చేపించి మోడీ గారితో ఇనాగ్రేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ చేయాలని నా కోరిక. అప్పుడు తెచ్చిన నా బిడ్డ పెరుగుతుంది. రెండు, ఏదైతే MMTS ఉందో దాన్ని తొందరగా 440 కోట్లతో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేసిన, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని, దాన్ని కంప్లీట్ చేయటం, వీలైతే దాన్ని ప్లేస్లో మెట్రో తేవటం. 3, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ప్రాబ్లం. చాలామంది మన యువత భువనగిరి వాళ్ళు ఉప్పల్ల ప్లస్ ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ప్రతి షాపులో మన వాళ్ళే ఉంటారు. లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు. ఎంప్లాయ్మెంట్ కొరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో, హైదరాబాద్ టు వరంగల్, లేదా హైదరాబాద్ టు విజయవాడ, దాన్ని అమలు అయ్యేటట్లు నేను మాత్రం శక్తివంచం లేకుండా ప్రయత్నం చేసి స్కిల్ ట్రైనింగ్ చేసి పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయటం. ఇంకోటి ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఓన్లీ వెస్ట్ సిటీ డెవలప్డ్. ఈస్ట్ అంటే మన విజయవాడ రోడ్డు, భువనగిరి రోడ్డు మర్చిపోయారు. నో డెవలప్మెంట్. ఒక ఐటీ కంపెనీ లేదు, ఒక ఐటీ హబ్ లేదు. మాకు మా సొల్లు కబుర్లు చెప్పే నల్గొండ నాయకులకు విజన్ లేదు, అవునా కదా. అందుకొరకు ఖచ్చితంగా ఒక ఐటీ హబ్ దేవాలే ఈస్ట్ సిటీ, భువనగిరిలో కానీ ఇటువైపు కానీ. అదేవిధంగా రాచకొండ గుట్టలు ఉన్నాయి కదా, దాన్ని అద్భుతంగా ఒక పర్యాటక కేంద్రం చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే 100% కేంద్రంతో అనుసంధానం చేసి నిధులు తెచ్చి కంప్లీట్ చేసి మా యొక్క మునుగోడు, ఈ యొక్క చిట్యాల, నార్కట్పల్లి, నకరకల్లు, నల్గొండ ఈ యొక్క కాన్స్టిట్యూన్స్లో సస్యశ్యామలం చేయాలని నా యొక్క కోరిక. ప్రధానంగా చెప్పండి, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు రెండు పార్టీలు కూడా ఒకటే, అందుకనే బలమైన అభ్యర్థులను నిలబెట్టకుండా వాళ్ళలో వాళ్ళ పరస్పర కోఆపరేషన్ అవుతుంది. కోఆపరేషన్ ద్వారానే వారు కాంగ్రెస్ పార్టీని ఓడించడం లక్ష్యంగా ప్రధానంగా పనిచేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపణ చేస్తుంటారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? చోరు ఉల్టా కొత్వాలకు దాటేనాడు, దొంగ పోలీసుని నిందించినట్టు ఉంది. మరి కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధానంగా మీరు చెప్పారు అప్పుడు, అంటే రాజకీయాల్లో మార్పులు కానీ, అంటే రాజకీయాల్లో పార్టీ జంపింగ్లు కానీ, వీటిని అనేక సందర్భాల్లో వ్యతిరేకించిన మీరు కూడా ఈరోజు పార్టీ మారని ఆరోపణల విషయంలో టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిన, టీఆర్ఎస్లో ఉన్నా, బీఆర్ఎస్లో నేను లేను. టీఆర్ఎస్ ఎండ్ అయిందో నా రిలేషన్ విత్ ద ఉద్యమ పార్టీ ఎండ్. నేను పదవుల కొరకు వేరే పార్టీ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి మకటం లేని మహారాజు ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించి రిస్క్ తీసుకొని బీజేపీకి వచ్చింది. అప్పుడు బీజేపీ ఏం లేదు, ప్రభుత్వంలో ఉందా, ఇక్కడ ఏమైనా మాకేమైనా పదవులు ఉన్నాయా, నామినేటెడ్ పదవులు ఉన్నాయా, ఒక MLC ఉందా, ఒక రాజ్యసభ ఉందా, లేదు కదా. రోడ్లపడి మా పార్టీని ప్రగతి భవన్లో కూర్చోబెట్టాలి,
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, బంగారు తెలంగాణ చేయడంలో బీజేపీ సాధ్యమని ఖాళీ గజ కట్టుకొని తిరుగుతున్నాను. నేను చంపేది నాయకుడు కాదు, కేవలం సిద్ధాంతపరమైన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల విషయంలో ఏ రకమైన హామీలు అమలు అనుకుంటున్నారు? దీనిపైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళబోతుంది? టోటలీ ఫెయిల్డ్. దీన్ని ఒకటే రాజకీయ విమర్శ కాదు, 100 రోజులు కాదు, 140 రోజులు ఏమైందట్టు. ఈరోజు ఏమన్నాడు, మీరు బ్యాంకుల డబ్బు కట్టద్దు, రైతులారా అవసరం అంటే ఎక్కువ అప్పు తీసుకోండి అన్నాడా? 2 లక్షల వరకు రుణమాఫీ ఏమైంది? కొన్నాళ్ళకి మందేస్తే 1.5 కోటి పదిహేను వేలు ఇస్తా, రైతు కూలీలకు 15,000 ఇస్తా, రైలు దీనికి రైతు కూలీలకు 12,000 కౌలు రైతులకు. అసలు రైతు బంధుకే దిక్కు లేదు, 4 ఎకరాలకు ఇస్తాయి, ప్రతి మహిళకు 2,500 దిక్కు లేదు, ఫ్రీ బస్ అన్న అత్త సొమ్ము అల్లరి దానం చేసినట్టు. నువ్వు 1 పైసా ఖర్చు పెట్టినావు, 1,000 కోట్లు ఆర్టీసీకి నువ్వు బాకీ ఉంది, ఫస్ట్ పైసా కట్టు, తర్వాత నువ్వు ఇచ్చినట్టు చెప్పు. ఇకపోతే ఇంకేముంది అనిపించేసింది? ఏ ఉచితంగా సిలిండర్ ఇస్తుందా? అసలు పంటలు ఎండిపోయాయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి, రిజర్వాయర్లో నీళ్లు లేకపోయాయి, అవగాహన లేకపోయాయి, బోర్లు ఎండిపోయాయి. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చినాయి, కరప్షన్ పెరిగింది. ఒక్కటి మాత్రం కావును, మా కాంగ్రెస్ మా తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలిగిక్కుంటూ పోయారు. మా మాజీ బాసు ఆయన గీకిండు, ఇప్పుడేమో ఇట్లా డబుల్ గీకిండు రేవంత్ రెడ్డి గారు. ఎవరిని వదిలిపెట్టట్లేదు. అందుకే తెలంగాణ ప్రజలకు, భోజనగిరి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్కు పార్లమెంట్లో ఇస్తే అష్టదరిద్రాన్ని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్టు. ఇక బీఆర్ఎస్ గురించి మీరు మర్చిపోండి, ఈ ఎన్నికల్లో దయచేసి బీజేపీ కేర్ అయ్యండి, కమలం పువ్వు గుర్తయ్యండి. కమలం పువ్వు అంటే లక్ష్మీ దేవి సింబల్ చిహ్నం, మన రాష్ట్రానికి, మన భోజనగిరి పార్లమెంటుకు, మీ కుటుంబానికి వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరే అన్నారు కదా మన దగ్గర ఖాళీ కుండలు ఉన్నాయి, ఎట్లా చేస్తారా భయ్ 6 గంటలు? మీరు దయచేసి మీరు కూడా సహకరించండి, 17కు 17 ఎంపీలు బీజేపీ గెలిచేటట్టు మీరు సహకరించండి. లంక బిందెలు తెచ్చే బాధ్యత నాది. నువ్వు సీఎం పదవి చేసుకో, మోడీ గారు పిఎం పదవి చేసుకుంటాడు, మనకు రాష్ట్రానికి అవసరమయ్యే లంక బిందెలు బూర నర్సయ్య గారు మా మోడీ గారు నొప్పించి తెప్పించి చేస్తాడు. అల్టిమేట్లీ ప్రజలు తెలంగాణ కావాలంటే బీజేపీ ఎంపీలు కావాలని రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తించాలని విజ్ఞప్తి. ఫైనల్గా ఇప్పుడు అన్ని పార్టీల కన్నా ముందు ప్రచారంలో ప్రారంభించారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి ఏ రకమైన స్పందన ఉంది? పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా గతంలో మీరు చేసిన అభివృద్ధి కావచ్చు, వీటిని ఏ రకంగా చూడొచ్చు? నిజంగా చెప్పాలంటే సంతోషం. నేను రాజకీయాలకు వచ్చాక చాలా ఆర్థికంగా కోల్పోయాను, అయినా కూడా ఏంటంటే ఈరోజు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రేమ, అరే డాక్టర్ సాబ్ మంచోడు, ఎయిమ్స్ తెచ్చిండు, కేంద్రీయ విద్యాలయం తెచ్చిండు, గుర్తిస్తున్నారు అంటే దట్ ఈస్ హ్యాపీ. మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు, ఆయన కింద ఎంపీగా పనిచేయటం అంటే హ్యాపీ. మన భోజనగిరి ప్రజలకు మోడీ గారి మోడీ గారి ద్వారా అత్యధిక నిధులు తేవచ్చనే సంతోషం. అందరూ మీ యొక్క ఆశీస్సులతో కూడా, మీడియా ఆశీస్సులతో అత్యధిక మెజార్టీ గెలిపించండి, మన భోనగిరిని బంగారు భోనగిరి కలిసి చేసుకోండి. భోనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వంలోని మోడీ ఆధ్వర్యంలో అధిక నిధులను తీసుకొచ్చి భోనగిరి పార్లమెంట్ గతంలో కన్నా మరింత అభివృద్ధి చేశారని కూడా బూర నర్సయ్య గారు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది.